ఇంట్లో పడే కష్టాలు మనకి ఎలాగూ తెలుసు. మరి అదే ఎండాకాలంలో హాస్టల్స్ లో బ్యాచిలర్స్ పడే కష్టాలు ఎలా ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు కిరా కార్పి అండ్ చీ. స్కిట్టే నాకు కొట్టాలన్న ఆశే లేదు. ఆశ ఉన్నా నువ్వు పీకేదేమీ లేదు. కొట్టలక పుళ్ళు రాలిపోతాయి. అరే ఆర్పి ఏంట్రా స్మెల్? సబ్బు అయిపోయిందిరా, స్నానం చేయలేదా? ఇలాంటిది ఏదో జరుగుతుందనే కవర్ లో చుట్టుకుని సొప్పును రాసుకుంటున్నాను నేను. అరే మా నాన్న ఫోన్ రా, మా నాన్న ఫోన్ రా. నీ ఫోన్ పెట్టుకుని మీ నాన్న ఫోన్ ఎందుకు కొడుతున్నావా? మా నాన్న నాకు ఫోన్ చేస్తున్నాడని చెప్తాను. హలో బామ్మద్ది చెప్పు. నాన్న పట్టుకుని బామ్మద్దని ఇదేంది? అరే మొన్న మా నాన్న అదొకటి ఏమన్నాడు తెలుసా? నువ్వు ఈసారి ఎగ్జామ్స్ లో ఫెయిల్ అవుతే నువ్వు నన్ను నాన్న అని పిలుస్తానాడు రా. ఒరేయ్ నాన్న మాటలు సీరియస్ గా వింటేనే జీవితంలో పైకి వస్తావురా. నాన్న మాట సీరియస్ గా తీసుకోవడం వల్లే నేను ఈ రోజు నాన్న లేని వాడిని అయ్యానరా. ఎందుకురా? మొన్నటికి మొన్న సినిమాకి బయలుదేరుతా ఉండా రా. నువ్వు సినిమాకి వెళ్ళాలి అంటే నా శవాన్ని దాటుకుని వెళ్ళాలి అన్నాడు. ఆయన సీరియస్ గా తీసుకున్నాడు, నేను సిన్సియర్ గా తీసుకున్నా. ఏ సినిమారా? ఎంత కోపం ఉంటే మొత్తం ఫ్రెండ్లు కొడతావా? నేను ఫ్రెండ్ ఏంట్రా, లెక్చరర్ నే కొట్టాను. ఒకసారి లెక్చరర్ ఎందుకు కొట్టావా? క్లాస్ లో బూతులు చెప్తున్నాడు. ఏం చెప్పాడు ఆయన? సోజావ్ మీ జ్యోతిగా దర్జావుగా అంటున్నాడు. నీ దమ్మం పెడతాడు, అది తమసోమ జ్యోతిర్గమయ్యారా? అనవసరంగా కొట్టాను కదండి. ఇప్పుడు అమ్మాయిలు వస్తున్నట్టున్నారు చూడరా. కళ్ళు తెరిచిన కన్న పిల్ల, కళ్ళు మూసిన కన్న పిల్ల, కవిత రాసిన కన్న పిల్ల. Papa, I love you. నా సిల్పర్ సైజ్ ఎంత తెలుసా? ఇప్పుడే ప్రపోజ్ చేశాను, అప్డే గిఫ్ట్స్. ఐ కెనాట్ లైక్ దస్. పిట్రా మీరు పొడిదరా, అమ్మాయి ఇంటి ఎలా ఉండాలరా, నన్ను తలెత్తుకునేలా చేసిందిరా. అది ఒకటే కాదు, మీరు మా కాలనీ ముందుకు వచ్చారు. మీరు కొత్త, ఏమన్నా తెలియకపోతే మమ్మల్ని అడగండి. హాస్పిటల్ ఎక్కడ? ఎందుకు? అయ్యో ఫుడ్ పాయిజన్ అనుకుంటానండి. ఏదైతే అమ్మాయి చూడడానికి చిలక కొట్టిన జాంపు రా. చిలక కొట్టిన జాంపు కదా, అది ఎలా కొట్టిన జాంపు ఉండదు. నేను జీవితంలో ఏదైతే ఎక్స్పెక్ట్ చేశాను అదే నా జీవితంలోకి వచ్చింది తెలుసు. ఇప్పుడు నేను జీవితంలో ఏదైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదో అది నా స్కిట్ లో రాబోతుంది చూడు. అప్పుడు ఆయన రాసిన రోడ్ లో ఉన్న నా డ్యూటి ఏంట్రా? అంతా ఫ్రెండ్స్ యూత్. అప్పుడే అప్పారం వాడు పడేసిన క్లాత్ లో ఉంటావు నువ్వు, యూత్ ఏంట్రా? సర్లేగానా, తమరు లవర్ ఏమంటుంది? తన కూతురు పెళ్లికి నన్ను తప్పకుండా రమ్మంటుంది. మధ్యలో టెన్షన్ గా ఉందిరా, పరీక్షలు వస్తున్నాయి, భయంగా ఉందిరా. ఆర్పి పరీక్ష అంటే గుర్తుకొచ్చింది, పరీక్షకి అగ్ని పరీక్షకి తేడా ఏంటి? నీ నుంచి ఆన్సర్ రాబట్టడం పరీక్ష, అదే నీ నుంచి డైలాగ్ రాబట్టడం అగ్ని పరీక్ష. దీని మా ఊళ్ళో ఏమంటారు తెలుసా? ఏమంటారు? రూలిచ్చి గుమ్మించుకోవడం అంటారు. చూడు మహేష్, నీకు నాకు ఏం గొడవలు లేవు కదా, ఈ మధ్యన ఎందుకు గ్యాప్ మెయింటైన్ చేస్తున్నావు? నీతో ఉంటే ఎడిటర్ ఎక్కడ తీసి దొబ్బుతాడని భయం దూరంగా ఉంటున్నా. సార్ ఈ మాటలో పెట్టారిపోయినారే, మనందరం కలిసి కోటికి బస్సులు వెళ్ళాం పదండి. చాలా రద్దీ కొట్టదు ఆ బస్సులో. నేను కూడా నీతో పాటు ఆ బస్సులో వస్తాను రా. నీకు ఎవరా? సీనియర్ సిటిజన్ రిజర్వేషన్ ఉంది. సోపర పదం పదండిరా, టైం లేదు. పదండి ఒక్క నిమిషం ఇక్కడ ఉండండి రా, యాంగర్ షర్ట్ తగిలించి చెప్తాను. అది ఆల్రెడీ తగిలించినట్టే ఉంటుంది, కొత్తదనం ఏముంది దాంట్లో? మీతో మాట్లాడుతున్న టైం లేదా? మందు కొట్టాలి, నాకు ఆలస్యం అని ఇప్పటికే. ఇంట్లో విసిగి పోసుకున్నా, ఇక ఇందులో వాటర్ పోసుకొని కొడితేనా? సరే నీకు తెలియదు, బ్రెయిన్ జరిపిందా? ఏమైంది? వాట్కాలో వాటర్ కలుపుకొని తాగితే కిడ్నీ దెబ్బేస్తదంట, విస్కీలో వాటర్ కలుపుకొని తాగితే ఇవి లివర్ లో పోతాయంట, అదే బ్రాందీలో వాటర్ కలుపుకొని తాగితే ప్రాణాలే పోతాయంట. దీన్ని బట్టి నీకేమర్థమైంది? వాటర్ చాలా ప్రమాదం అని అర్థమైంది. కరెంట్ పోయింది. అది ఎప్పుడో పోయింది కదా, కొత్త ఉంది దాంట్లో. ఒరేయ్ నాకేం కనబడుతులేదురా. నీ కళ్ళ ముందు ఏముంది? షీకెట్ రా. మరి కనబడుతుంది కదరా, బయటికి వెళ్ళిపోదాం. పదండ్రా కరెంట్ ఉంటే తట్టుకోలేము, బయటికి వెళ్తాం రండి. ఎందుకు ఇంకో రెండు డైలాగ్ అడిగి ఎలాగా పంపిస్తారు బయటికి? నువ్వు మనసులో ఏదో పెట్టుకున్నావు కదా. నేను స్కిట్ లో పెట్టుకోవడం ఎక్కువ, మళ్ళీ మనసులో పెట్టుకోవడం బాగా వాడేస్తున్నారా. ఇది వాడు ఉంటే నిన్ను ఎవడో వాడబోతాడు తెలుసా? అరే మహేష, నువ్వన్న ప్రతి మాట గుర్తు పెట్టుకుంటాను రా. సార్ నాగబాబు, నేను అన్న ప్రతి మాట గుర్తు పెట్టుకుంటాను అంటున్నాడు, కానీ డైలాగ్ మాత్రం గుర్తు పెట్టుకుంటానట్లేదు. నీకేమనిపించట్లేదు వాడు ఆ విధంగా నీ పంచులు వేస్తుంటే? మీరు వేస్తున్న పంచులు చూస్తే నా మీద నాకే విరక్తి పుడుతుంది. ఓరిడా నీకు ఒక్కడికే పుట్టలేదు అనుకోండి, నీకు కూడా పుట్టిందా? నీకు కూడా తెలుసా, సూర్యుడు వల్ల సంబరవ ప్రాబ్లం, చలి వల్ల వింటర్ ప్రాబ్లం, నీ వల్ల జబర్దస్త్ కే ప్రాబ్లం తెలుసా? ఎలా చెప్పినది?
మన ఇంటి దగ్గర ఇద్దరు కసక్కులు దిగారు అద్భుతంగా ఉంటారు. అవునా? అద్భుతంగా ఉంటారా? ముందు రెండు కళ్ళు కలుపుతా, ఆ తర్వాత మాటలు కలుపుతా, ఆ తర్వాత మనసు కలుపుతా. కాశీలో నీ బూర్ద కలపాల్సిన వయసులు ఇవన్నీ కలుపుతావు నువ్వు. వాళ్ళ మనం లైన్ లో పెట్టాలి అంటే అగ్గి పెట్టి సాగు తేలి డోర్ కొడతా. డోర్ కొట్టిన తర్వాత బయటకు వస్తారు. అగ్గి రాజేసేద్దాం. అర్థమైందా? నెక్స్ట్ డే లెవెల్ గుర్తుపెట్టుకో. ఎవరండి? ఏమయ్యా సిగ్గు లేదు? తాతయ్య ఉండి మన్మడని తీసుకొచ్చావా లైన్ వేయడానికి? అరే మొత్తం సంఖ్య నాసిపోయిందిరా. నీకు 10 డైలాగ్ ఇచ్చినప్పుడే స్కిట్ సంఖ్య రాకపోయింది, ఇప్పుడు రాకెందుకు? ఆయన ఎందుకు వచ్చారు? సడన్ గా కరెంటు పోయింది. పోతే మీరు కాస్త కాస్త అది కదా. ఒరే ఆడవాళ్ళని డీల్ చేయడం అనేది ఒక హార్ట్ రా, అది డే బై డే వస్తా తప్ప ఎప్పుడు పడితే అప్పుడు రాదు. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ బట్టి. ఏంటి? మా ఇంట్లో కరెంట్ లేదండి, క్యాండిల్ వెలిగించుకోవడానికి అగ్గిపొల లేదండి. మీరు ఎత్తారేమో. ఒక్క నిమిషం, లైటర్ ఉంది. ఆడవాళ్ళు ఎంత మైక్ లో పొయ్యి వెలిగించుకోవడానికి లైటర్ పెట్టుకున్నారు. ఏమ్మా తాగడానికి ఏమన్నా కూల్ డ్రింక్ కుట్టిస్తారా? కూల్ డ్రింక్ అయితే లేదండి. ఏం అమాయకుడు రా, ఇలా బయట షాపింగ్కి వెళ్ళినప్పుడు కూల్ డ్రింక్ కి ముందుకి తేడా దిలకి తెచ్చుకుని కన్ఫ్యూజన్ లో దాకేస్తున్నా కదా. నాకు అర్థం కాదు, నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? వెళ్ళే అడిగేసి నన్ను లవ్ చేయొచ్చు కదా. మీరిద్దరు మేమిద్దరం ఉన్నాము, మీ నలుగురు ఉన్నారు, ఎలా లవ్ చేయాలి అంటే? ఇద్దరు ఉంటే ఓకేనా? చెప్పు తగ్గుతే చెత్త బాడకవు. రే ఇద్దరు కావాలన్నారు, మనమేమో నలుగురు ఉన్నాం. వీళ్ళు చూస్తే బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పటికన్నా స్కిట్ బతికింది. మేమిద్దరం రెడీ అయ్యి వచ్చాం, మీ ఇద్దరు రండి కలిసి కుమ్మేసుకుందాం. రారా భాయ్, చిరాగ్గా ఉంది. మీరు అమ్మాయిలు కదా? జబర్దస్త్ లో లేడీ గెట్ ప్లేస్. ఒరే మోసం చేశారా ఇలా? ఎందుకు చేశారు ఇదంతా? బయట ఉండ మీకే అంత సమ్మర్ ప్రాబ్లం ఉంటే లేడీ గెట్ ప్లేస్ ఏమన్నా మాకెంత ఉంటది మెంటల్? సమ్మర్ ప్రాబ్లం అడితిరిగి ఇడితిరిగి జబర్దస్త్కి వచ్చింది. జబర్దస్త్కి రాలేదు, మన ఇద్దరి దగ్గరికి వచ్చింది. ఇప్పుడు మన బతుకు ఏంటి? ఇద్దరం జైలుకి వెళ్ళి చల్ మార్. రోజా గారు ఎలా అనిపించింది? బాగుంది. నాగబాబు గారు బాగుంది. మా ఏంటని చేసావు? గుడ్. ఇదిగో సార్, 50 లక్షలు అడ్వాన్స్ ఇస్తున్నా మీకు. మీరు మంచి టోన్స్ ఇవ్వాలి. ఫ్లూట్ తీసుకుని ఊది పెడతాను. ఏంటో ఈ బొక్కలు చూసుకోరు కదా ఫ్లూట్. ఏంటి బొక్కలు అడి తిరిగా? బొక్కలు అడి తిరిగా. ఫ్లూట్ బొక్కలు ఉంటాయి కదా? నాకు తెలియదు బొక్కలు ఉంటాయని. బొక్కలు నువ్వు చెప్పడానికి వచ్చావు? ఫ్లూట్ బొక్కలు ఉంటాయి. ఒక బొక్క ఎంత తగిలింది? సన్నయ్య ఉండదు. వచ్చా కలుపు మందు మందు వేయాలి. మందు వాటర్ కలిపేటప్పుడు ప్రతి ఒక్కరు సైంటిస్ట్ లో బిహేవ్ చేస్తారు. బాబుగారు కనెక్ట్ అయ్యారు. నూటికి 99% కనెక్ట్ అయ్యారు. సర్లేండి, రెండు పంచాయతీ టైం అయింది. ఏం పంచాయతీలో రా, టీవీలో పంచాయతీలు వచ్చిన తర్వాత ఈ ఊర్లో పంచాయతీలు చూడటం మర్చిపోయారు జనా. నాకేసాడు మంచి పెళ్ళైన మొదటి రాత్రి నన్ను నలిపేశాడు అండి. వేసుకున్న అందుకే కదే, నీలాంటిది కొత్త కొడుకు తడిసిందని ఎరిచిందంట. మీ పేరండి? గిల్ బిల్. ఓకే మీ పేరు? కరెంట్ బిల్. కరెంట్ బిల్. బిల్ ఉంది కానీ కరెంట్ లేదు. చైటీ అబ్దుల్ ఖాదర్ గారు ఎవడు? ఒక ఆన్సర్ చెప్పరా చాలు. ఆడేవుడు నేను చాలా మంచిగా అడిగా, నీ కోసం ఏమైనా చేస్తా. ఏం చేస్తావు? ఏదైనా చేస్తా. ఏం చేస్తావు? నువ్వు చెప్పు, ఏం చెప్పమంటావు చెప్పు. ఇప్పుడే చేస్తాను. అబ్దుల్ ఖాదర్ గారు పాత బస్తీలో ఏం చేస్తుంటాడు? నాకేం చేస్తాను? నువ్వు చూసేటప్పుడు ఆ చూపు చూడకూడదు. కళ్ళల్లో భయం లేదా? సత్యాడు డోంట్ కేర్. పెద్ద బేవర్స్ డోంట్ కేర్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక సప్తగిరి వాసునికి భక్తి సుమాలు సమర్పించిన మహాభక్తుని దివ్య గాథ టెలివిజన్ తెరపై తొలిసారి. ఓం నమో వెంకటేశాయ. త్వరలో ఈటీవీలో.